వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను కారం కారంగా మరియు టేస్టీ టేస్టీగా ఉండే మసాలా పీనట్స్ అండి మసాలా పల్లీలు మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి హల్దీరామ్స్ స్టైల్లో ఉంటాయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈవినింగ్ టైంలో ఇవి ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అండి టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయి అదేవిధంగా పిల్లలు కూడా ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఏ విధంగా చేయాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి దీనికోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అది హీట్ అయిన తర్వాత అందులో మనం పల్లీలు తీసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని పల్లీలు తీసుకోండి ఓకే అండి పల్లీలు తీసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే పల్లీలు మాడిపోయి లోపల ఫ్రై అవ్వవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఆ విధంగా ఫ్రై అయిపోయిన పల్లీలని మనం పూర్తిగా చల్లారినివ్వాలండి ఒకేనే ఆ విధంగా ఒక పల్లి పట్టుకొని నలిపి చూస్తే పొట్టు ఊడిపోతుంది మనకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలు మొత్తాన్ని పొట్టు తీసుకొని అదే ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక పావు స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం అండి మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వీటన్నింటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి అంతేనండి మనకి మసాలా పల్లీలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి మరియు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో మనకి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ విధంగా చేసుకుంటే మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనకి హల్దీరామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా సేమ్ అదే విధంగా ఉంది టేస్ట్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్